नमस्कार अंडी भरतमाद अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जरूर दीनिक श्रीमती के इंद्रादेवी गारु वारी कुटुंब सभ्युलु अन्नदातगा व्यवहरिस्तुन्नारु कुटुंब सभ्युलु निंडु नूनेळ्ळु आयुर आरोग्यालतो अष्टैश्वर्यालतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदात सुखी भव ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయో వృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి కే ఇంద్రాదేవి గారి అత్తయ్య గారు క్రీస్తు శేషులు శ్రీమతి కొండేపూడి వెంకాయమ్మ గారి ఆర్థికం వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు కొండేపూడి వెంకాయమ్మ గారికి నమస్కారాలు తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్కారాలు కొండేపూడి వెంకయ్యమ్మ గారి గురించి రెండు మాటలండి. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొండేపూడి వెంకయ్యమ్మ గారికి నమస్కారాలు. అలాగే శ్రీమతి ఇంద్రాదేవి గారికి, వెంకటరత్నం గారికి, జ్యోతి గారికి, శ్రీ రామారావు గారికి, స్వర్ణ గారికి, అలాగే రాజారావు గారికి, ఉమా గారికి, శ్రీమతి స్వరాజలక్ష్మి గారికి, సత్యనారాయణ గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీ వెంకటేశ్వరరావు గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడి దీవెనతో పాటు వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడి దీవెనలు 20 మంది ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే శ్రీమతి జ్యోతి గారికి, స్వర్ణ గారికి, ఉమా గారికి, స్వరాజలక్ష్మి గారికి, రమాదేవి గారికి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గనిషన్ కోసం 365 రోజులు నిచ్చెనదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఇంద్రాదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి అరటి పండ్లు, ఫ్రూట్స్, అలాగే లడ్డు, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే ఆలు టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వాసు కాకపోతే